బెంగళూరు అనగానే పచ్చదనం కళ్ళ ముందు కదులుతుంది చల్లటి వాతావరణం ఎంతో స్నేహంగా పలకరిస్తుంది వేసవి వచ్చిందంటే బెంగళూరుకి వెళ్ళి సేద తీరే వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకే ఆ ప్రదేశం అందమైన పర్యాటక కేంద్రమైంది ఈ మహానగరం పర్యాటక కేంద్రం మాత్రమే కాదు ఆధ్యాత్మిక పరంగా కూడా ప్రసిద్ధి చెందింది శివుడి యొక్క వాహనం నందేశ్వరుడు ప్రతి శివాలయంలో అడుగు పెట్టగానే మనం ముందుగా దర్శనం చేసుకునేది నంది విగ్రహాన్ని కొందరు నంది కొమ్ముల మధ్య నుండి శివుని దర్శనం చేసుకుంటే మరికొందరు నంది చెవులు వారి వారి కోరికలను విన్నవించుకుంటారు అయితే ఈ ఆలయంలో అద్భుతం ఏమిటంటే ప్రతినిత్యం నంది నోటి నుండి నీరు వచ్చి శివలింగంపై పడుతుంది మరి ఈ అద్భుత ఆలయం ఎక్కడుంది ఈ ఆలయ విశేషాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనం ఈ ఆలయం గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఒక మనవి దయచేసి మా భక్తి పీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనపడే బెల్ ఐకాన్ మీద నొక్కండి ఆ విషయాన్ని మాత్రం మర్చిపోకండి ఇక ఈ ఆలయ వివరాల్లోకి వెళ్తే బెంగళూరు మల్లేశ్వరంలో ఆరు వందల ఏళ్ల నాటి ఆధ్యాత్మిక శోభతో వెలతిల్లుతున్న ఆలయం ఈ కాడు మల్లేశ్వర స్వామి ఆలయం ఈ కాడు మల్లేశ్వర ఆలయం మల్లేశ్వరంలో ఉండటం వల్ల దీనికి కాడు మల్లేశ్వర ఆలయం అని పిలుస్తూ ఉంటారు పరమేశ్వరుడికి అంకితమైన ఈ ఆలయం పదిహేడవ శతాబ్దం నాటిది పంతొమ్మిది వందల తొంభై ఏడులో మల్లేశ్వరంలోని మల్లేశ్వర దేవాలయం ఎదురుగా ఉన్న వీధిని వెలుపడ చేసే సమయంలో ఓ నంది విగ్రహం బయటపడింది ఈ విషయం తెలుసుకున్న పురావాస్తు శాఖ అధికారులు ఇక్కడికి వచ్చి పూర్తిగా తవ్వకాలు జరిపితే ఏకంగా ఓ దేవాలయమే బయటపడింది నందేశ్వర తీర్థం ఈ ఆలయానికి మరో ప్రధాన ఆకర్షణ ఇక్కడ నీరు నిరంతరం నంది విగ్రహం నోటి నుండి ప్రవహిస్తూ శివలింగం మీద పడుతుంది ఈ నీరు విశ్వభవతి నందిమూల అని చెప్తారు పైన ఉన్న శివలింగం మీదగా కింద ఉన్న కళ్యాణంలో ఆ నీరు చేరుతుంది అయితే ఆ నంది నోటి నుంచి వచ్చే నీరు ఎక్కడి నుంచి వస్తుందనే విషయం ఇప్పటికీ రహస్యం నిరంతర శివుణ్ణి అభిషేకించి ఆ నంది నోటి నుండి ప్రవహించే ఆ నీరు ఎక్కడి నుండి వస్తుందనేది ఇప్పటికీ ఎవరికి ఎవరు కూడా రుజువు చేయలేకపోవడం విశేషం